మంత్రి గారి దగ్గర పోయినారు కదమ్మా, ఏం చెప్పిండు ఆయన? ఆయన ఏం చెప్పిండంటే మేడం, పా చెప్పి తప్పకుండా అవుతుంది, మీరు ఆపినా ఆగది, మీ ఇష్టంతో మీరు ఇస్తేనే మేము తీసుకుంటాం, కాకపోతే కోట్లు వేస్తాం జాగా అని అన్నాడు. అంటే కోట్లు వేస్తే కుదరదు సార్ అన్నాం, మాకు కోట్లు వేస్తే కుదరదు, మా భూమి మాకు కావాలి, మా జాగా మాకు కావాలి, మా గూడు మాకు ఏడున్నా మాకు గూడు కావాలి అని అడిగినాం. అంటే ఆయన ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ఏం సమాధానం అంటే ఆయన ఏ నూరిన్నాము, కానీ మాదొక్క మాట కూడా ఇన్లే, నూరు అయినా ఇన్నాము మాదొక్క మాట కూడా ఇన్లే. మాది వెనకడ సంపాదించిన పెద్ద మనుషులు సంపాదించిన భూములు అయి సారు, పెద్ద మనుషులు తెచ్చిన బొందలు అయి సారు, అవే బొందల మీద మేము కూడా చావాలి, మేము ఏడిపోయినా మాకు ఏ ఆదరు దొరకదు సార్ అని కూడా మేము మత్తుగా బాధపడి అడిగినాం. అడిగితే ఆయన ఏదానికి సమాధానం దొరకదు, చెప్పలే. నీకు ఏమన్నా అంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, నీకు ఏం లాస్ అవుతున్నావు, నీకు ఇల్లుకు పైసలు ఇస్తున్నా, ఏం లాస్ అవుతున్నావు, ఎంత ఇస్తాడంట, ఎంత ఇస్తాడో ఇల్లును బట్టి నేను ధర కట్టిస్తా, నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. ఇప్పుడు నీకు భూమి ఉందా? భూమి 10 గుంటల భూమి ఎవరికి లేదు మేడం, మాకు మాకు 10 ఎస్సీలకు 10 గుంటల భూమికి ఎక్కువ ఎవ్వలకు లేదు, ఏం లేదు, ఏం లేదు. ధర్నా చేసుడు బర్రు బుర్రు ఆ ఉన్నోనికి 20 ఎకరాలున్నది, ఆ 20 ఎకరాలు ఉన్నోడు ఒక్కడు కూడా వస్తలేడు. 20 ఎకరాలు ఉన్నోడు దీనికి బదులు మేము 3 నెలలకోలే, ఈ మేము ఈ లేనులము పోరాటం చేసి మా రెక్కలు బొక్కలు అన్నీ మాకు లేవలేకుండా అయిపోయి, మా ప్రాణాలు కూడా ఏం లేవలేకుండా సాదాకుండా అయిపోయి, మా తిండి తినబుద్ధి లేదు మేడం మాకు. ఏం ఊరు పోద్దంటే నిన్నటి నుంచి మళ్ళీ నాకు పెద్ద జ్వరం వచ్చింది, ఈ 3 నెలలకోలే జ్వరం ఏదో ఉంటుంది అన్నట్టుండే. నిన్న నన్ను మళ్ళీ బస్సులు వేసుకొని నన్ను తీసుకొని పోయి మళ్ళీ నాకు లేని జ్వరం మళ్ళీ పెట్టిర్రు, ఈ ఊరు పొద్దు పోద్దని వరకల్లా. ఆయన ఏమిస్తాడు మేడం, దేనికి ఆమెలే, అన్నీ చేస్తా, మరి నువ్వు అన్నదానికి మేము ఇస్తాం, పాజెప్టికి ఇస్తాం, నువ్వు దేనికి మాకు రిజిస్టర్ కాయదని నువ్వు ఇస్తానన్నాడు, కానీ నమ్మకమే ఉంది, ఎన్నో అబద్ధాలు ఆడతావు నువ్వు, ఇది కూడా మాకు ఇస్తామని నమ్మకమే ఉంది, నీకు ఇష్టం ఎట్లుంటే కట్ల చేసుకో, ఇయ్యనన్నాడు, నేను ఇయ్యా అన్నాడు. మాకు ఎట్లా ఆమె ఇచ్చేది ఎట్లంటే నా నమ్మకం మీద మీరు చెయ్యరు అన్నాడు. మా నమ్మకం మీద నేను చెయ్యరు అంటే నమ్మకం బట్టి చేసిన పనులు కావు ఇవి, ఎవరి నమ్మకం బట్టి ఇప్పుడు నేను చెప్తే మా ఇప్పుడు మా వాళ్ళు అందరింటారా వినరు, ఎవరైనా నమ్మకం నువ్వు ఏదన్నా మాకు ఇప్పుడు నేను నా ఇంటికి పోతున్నాను, నేను ఏదన్నా సంతకం పెట్టమంటే పెడతా, మరి నువ్వు కూడా నాకు ఏదన్నా ఇస్తానన్నట్టుగా నువ్వు సంతకం పెట్టాలి కదా, ఆ కాగితం నా దగ్గర ఉంటే కదా నేను రేపు ఏడికిపోయినా నాకు నడిచేది. అయితే ఆయన సంతకం పెట్టనన్నాడు, కాగితం ఏనన్నాడు, ఏది ఏనన్నాడు, నా నమ్మకం మీద మీరు చేయండి, నా నమ్మకం మీద మీరు ఇచ్చిపెట్టుర్రి అన్నీ నేను చేస్తా అని అన్నాడు మేడం. ఆయన వరకల్లా ఇదే మేము మాట్లాడినాము, ఇక మేము మా పిల్ల మేము ఆయన అనుకొని వెళ్ళొచ్చినాం ఇంతే. ఏదైనా ఆయన మాకు సాయం చేయాలనే పదే పదే దండం పెట్టి చెప్పుకుంటూ వచ్చిన మరి నేను బతిలానే, మరి మా పిల్లలకు కూడా చదివిన పిల్లలు, చదివిన పిల్లలకు చదివినట్టుగా ఇయ్యి, చదివిన పిల్లలకు చదవనట్టుగా ఇయ్యి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమని కొట్లాడిన మేడం నేను, కొట్లాడితే ఆయన ఉద్యోగం ముచ్చట తీయకమన్నాడు. 3 ఎకరాల భూమి ఇస్తానంటే కదా సార్, నువ్వు ఇచ్చిన ఆమె అది నువ్వు ఇయ్యవా అని అడిగిన, ప్రాజెక్టు కింద 1 ఎకరం భూమి ఇవ్వమన్నా, ఆ భూమి నేను ఇయ్య అన్నాడు, అది ఇప్పుడు కుదరనే కుదరదు అన్నాడు, అది ఎప్పుడో నీకు టైం వచ్చినప్పుడు ఆ దానిలో వస్తుంది, కానీ ఇప్పుడు భూమి అసలే కాదన్నాడు, డ్యూటీలు అసలే కావన్నాడు. ఇప్పుడు ఏమన్నా అంటే ఇల్లు ఒకటి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, నీకు వచ్చేటి పాత ఇల్లు మీద పైసలు నువ్వే తీసుకో, ఎప్పుడు కట్టిస్తా, నేను ఇల్లు కట్టించినాక నువ్వు లేచిపో, అంత చెప్పటిదాకా కాదన్నాడు. మరి అట్లా నేను అక్కడ తయారయ్యేదాకా నేను ఇక్కడ ఒప్పుకొని వస్తా, కానీ నువ్వు అక్కడ కట్టిస్తావని నాకు నమ్మకమేముంది చెప్పు. అటువంటి నమ్మకాలు పోయే మాకు ఆశలు అన్నీ నిరాశలు అయిపోయినాయి, మా జీవులు అన్నీ ఏమి చేతలు లేకుండా అయిపోయినాయి, మాది గోళ్ళకు ఏమీ ఆదరువు లేదు. మాకు డిమాండ్లు ఏంటికి మేడము, డిమాండ్లు ఉంటాయా జాగ ఇప్పుడు గుండెకు డిమాండ్ ఉంటుందా మేడం? ఇప్పుడు తల్లి గర్భం ఇది, గర్భానికి మాకు ధర కడతామా? అది కూడా అంతే మాకు, మా భూతల్లికి మేము డిమాండ్ పోలే, మా తల్లి మేము కాపాడుకుందామని పోయినాం అంతేగాని, మేము ఏమో డిమాండ్ మాట్లాడి మేము తల్లిని ఇస్తాము, మేము ఎక్కడో పోతాం అన్నట్టుగా ఆలోచించుకొని మేము నడుకోవాలి. నేనైతే నన్ను అనుకోకుండా నన్ను అలా బస్సులో తీసుకొని పోతే నాకు అనేక మంది జ్వరం వచ్చింది, ఇప్పుడు ఏమో కారు వచ్చింది వచ్చిందని వరకు నేను ఉరికొచ్చిన మేడం అంతే. నాకు 2 కొడుకులు 1 బిడ్డ, ఆ ఉన్నదే ముత్తమంతిళ్ళు, ఆ ముత్తమంతింట్లో కుక్క పిల్లలు అన్నట్టు అంటారు, ఆయన ఇచ్చే బెడ్రూమ్లో ఎంతమంది అంటారు మేడం చెప్పు, ఈ ఊళ్ళు అంటే మనకు సరిపోతుంది, ఆయన ఇచ్చే బెడ్రూమ్లు ఎట్టుంటారు, అట్లా కట్టిస్తాను అన్నారు మేడం. మా ఊరు మాకే ఉండాలి, మా జాగలు మాకే ఉండాలి, అన్నీ మాకే ఉండాలి. పేరు? నా పేరు నర్సమ్మ.